వెల్కమ్ టు రాజనీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చిలకలూరుపేట ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన విడదల రజనీ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి అప్పట్లో భూ కబ్జాలు గ్రానైట్ అసోసియేషన్ల దగ్గర వసూళ్ళు సెటిల్మెంట్లు ఇట్లా చాలా చేశారు డబ్బు సంపాదించారు అక్రమంగా అన్న ఆరోపణలు వచ్చినాయి ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కరు బయటకు వచ్చి అప్పుడు అధికారం ఉండేసరికి ఎవరు బయటకు రాలేదు మాట్లాడలేదు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవ్వాల్సి వచ్చింది బలవంతంగా ఇప్పుడు వాళ్ళంతా కూడా బయటకు వచ్చి కేసులు పెడుతున్నారు మొన్నే ఒక కేసు పెట్టారు విడదల రజని మా దగ్గర డబ్బులు వసూలు చేశారని అట్లాగే గ్రానైట్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా విడదల రజని విచ్చలవిడిగా వసూలు చేశారని ఫిర్యాదులు చేశారు అట్లాగే ఇప్పుడు చిల్గూరిపేట నియోజకవర్గంలోనే ఎడ్లపాడుకు చెందిన స్టోన్ ట్రస్ట్ యజమాని నల్లపిన చలపతిరావు విడదల రజని తనను బెదిరించి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వసూలు చేశారని ఏసీబీకి ఫిర్యాదు చేశారు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఆయన ఎస్పీకి ఆయన ఫిర్యాదు చేశాడు ఈ ఫిర్యాదులో ఏముందంటే ఈ చలపతిరావు ఇంకో ముగ్గురు పార్ట్నర్స్తో కలిసి లక్ష్మీ బాలాజీ స్టోన్ ట్రస్టర్ను ప్రారంభించారు ఆయన ఎప్పుడో ఇప్పుడు కాదు రెండు వేల పదిలో ప్రారంభించారు దాదాపు పదిహేను ఏళ్ళు అవుతుంది అనుకోవాలి పద్నాలుగేళ్ళు సో వీళ్ళు అప్పటివరకు పదేళ్ల పాటు వీళ్ళకేం ఇబ్బందులు రాలేదు వీళ్ళ వీళ్ళు సొంతంగా క్రస్టర్ పెట్టుకున్నారు నడుపుకుంటూ ఉన్నారు విడదల రజనీ ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యారు కూడా రెండు వేల ఇరవైలో ఈమె పిఏ ద్వారా వాళ్ళ కబురు పెట్టారు మీరు నా నియోజకవర్గంలో క్రషర్ నడుపుతున్నందుకు ఐదు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు అయితే వీళ్ళు ఏమో రిజెక్ట్ చేశారు ఎందుకంటే మేము అన్ని అనుమతులు తీసుకున్నాం ప్రభుత్వం దగ్గర మేము ఇల్లీగల్గా నడపట్లేదు లీగల్గా నడుపుతున్నాం క్రషరు అంతేకాకుండా ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్లన్నీ కూడా సకాలంలో కడుతున్నాం మీకెందుకు డబ్బులు కట్టాలని చెప్పి వీళ్ళు కట్టడానికి ఇష్టపడలేదు ఇవ్వమని చెప్పారు దీంతో వీళ్ళ మీద రుబాబు చేశారు ఆవిడ ఆ రుబాబు చేశారు అయినా వీళ్ళు లొంగలేదు ఆ తర్వాత విజిలెన్స్ వాళ్ళని ఆ క్రస్టర్ మీదకి పంపించారు సదరు మాజీ మంత్రి గారు విజిలెన్స్ ఎస్పి అప్పుడు అని ఒక ఆయన ఉండేవాడు ఆ అని ఆయన కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా క్రస్టర్లో తనిఖీలు చేశాడు ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయి యాభై కోట్ల రూపాయలు జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది మీరని యజమానులను బెదిరించాడు ఈ జాషువా ఈ ఫిర్యాదులో వాళ్ళు మెన్షన్ చేసిన విషయం అనమాట ఇది అయితే ఫిర్యాదులో లేని విషయం కూడా ఒకటి చెప్తాను నేను ఇక్కడ జాషువా గురించి చెప్పాలి ఈ జాషువా అతను ప్రమోటీ క్యాండిడేట్ ప్రమోటీ ఎస్పీ అనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీరభక్తుడు విపరీతమైన అవినీతి పరుడు అన్న ఆరోపణలు ఉన్నాయి కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ఏకపక్షంగా వ్యవహరించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పవన్ కళ్యాణ్ ఒకసారి విజయవాడ రావడానికి వచ్చినప్పుడు ఆయన విమానం గన్నవరం విమానాశ్రయం మీద మూడు రౌండ్లు వేసి వెనక్కి వెళ్ళిపోయింది ఎందుకంటే దిగడానికి అనుమతి ఇవ్వాలి ఇతను కృష్ణా జిల్లా ఎస్పీకి ఉన్నాడు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది పవన్ కళ్యాణ్ ఇక్కడ దిగితే దించడానికి వీల్లేదని ఎయిర్పోర్ట్ అధికారులను ఆదేశించాడు పవన్ కళ్యాణ్ వెనక్కి వెళ్లాల్సి వచ్చింది కొడాలి నాని వల్లభనేని వంశీ వీళ్ళిద్దరికీ అడ్డగోలు మద్దతు ఇచ్చాడు వాళ్ళ ఇల్లీగల్ వ్యాపారాల నుండి కొమ్ముగాశాడు ప్యాకాడ్ శిబిరాలు మసాజ్ సెంటర్లు నడుపుతున్నా వదిలేశాడు తెలుగుదేశం నాయకుడు పట్టాభిని అరెస్ట్ చేసి కొట్టించాడు పోలీసులతో ఈ జాషువా ఇతనికి ఇంత ఘన చరిత్ర ఉంది కాబట్టే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇతని విధుల నుంచి తప్పించింది అయితే సరే విషయంలోకి వస్తే ఇతని రజనీ ఆదేశాల మేరకు ఆ క్రషర్లో తనిఖీలు చేసి యజమానిని బెదిరించాడు రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో వీళ్ళకి మళ్ళీ ఫోన్ చేశాడు విడదల రజని వ్యవహారం మీరు సెటిల్ చేసుకుంటారా లేదా సెటిల్ చేసుకోకపోతే యాభై కోట్లు ఫైన్ రాసి మీ మీద క్రిమినల్ కేసు నమోదు చేస్తానని బెదిరించాడు సో వీళ్ళకి ఏం చేయాలో పాల్పోలా ఎందుకంటే అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న రవికుమార్ మాజీ మంత్రి సిద్ధారాగవరావు వీళ్ళ గ్రానైట్ క్వారీల మీద కూడా విజిలెన్స్ వాళ్ళతో తనిఖీలు చేయించి కేసులు పెట్టించి ఒక్కోళ్ళకి మూడు నాలుగు వందల కోట్ల జరిమానాలు విధించిన సందర్భం ఉన్న నేపథ్యం కాబట్టి వీళ్ళు బెదిరిపోయారు బెదిరిపోయి యాభై కోట్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు కదా రజని మరిదిని కలిశారు కలిసి ఆయన ఒక రాజ్యాంగేతర శక్తి అక్కడ ఆయన కలిసి బతలు ఆడుకున్నారు సో ఆయన సిఫార్సు మేరకు వాళ్ళ మరిది సిఫార్సు మేరకు ఐదు కోట్ల నుంచి రెండు కోట్ల ఇరవై లక్షలకి డిస్కౌంట్ ఇచ్చింది విడదల రజని రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నాలుగున విడదల రజని మరిది గోపిక డబ్బు ముట్ట చెప్పామని బాధితులు ఇప్పుడు ఏసీబీకి ఫిర్యాదు చేశారు మరి ఈ ఫిర్యాదు మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి ఎందుకంటే ఒక్కొక్క అక్రమార్కుడు కూడా లడ్డులాగా దొరుకుతున్న కేసు కట్టి నోటీసులు ఇచ్చి పంపించేయటం మినహా అంతకుమించి ఏం చర్యలు తీసుకోవట్లేదు దాని మీద కార్యకర్తలు కూడా రగిలిపోతున్నారు మరి సైబరాబాద్ మొక్కను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా పనిష్ చేస్తుందో చూడాలి అట్లాగే జాషువా కూడా దొరుకుతాడు ఇందులో ఇరికిస్తే మరి ఈ ఫిర్యాదుని బేస్ చేసుకుంటే జాషువా కూడా దొరుకుతాడు కాబట్టి ప్రభుత్వం ఎలా యాక్ట్ చేస్తుందో చూడాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్